అండ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. వచ్చే వారం మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి మన మార్కెట్స్ తెలుసుకునే ముందు, ఫెడ్ రేట్ హైక్ డిసిషన్ అయితే నెక్స్ట్ వీక్ రానుంది. అండ్ ఫెడ్ రేట్ హైక్ 25% ఉండొచ్చు అనేది స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఈవెన్ దో రేట్ హైక్ని పాస్ చేస్తారు అన్నా కూడా ఎక్కువ శాతం ఫెడ్ రేట్ హైక్ ఉండొచ్చు. ఈవెన్ బ్యాంకింగ్ సెక్టర్లో భయాలు ఉన్నా కూడా రేట్ హైక్తో కంటిన్యూ అవ్వచ్చు అని అయితే స్ట్రీట్ ఆల్మోస్ట్ భావిస్తుంది. అండ్ దానికి అనుగుణంగా అమెరికా మార్కెట్లు ఫ్రైడే నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. డౌ ఇండస్ట్రియల్ యావరేజ్ 1.19% ఫాల్ అయితే నాస్డాక్ కాంపోజిట్ ఇండెక్స్ 0.74% ఫాల్ అయింది. ఎస్ఎన్పి 500 1.10% ఫాల్ అయితే జరిగింది. అండ్ ఈవెన్ యూరోపియన్ మార్కెట్స్లో ఫుట్సీ 1.02% ఫాల్ అయితే మిగతా మార్కెట్స్ కూడా ఫాల్ అయ్యాయి. క్రూడ్ ఆయిల్, బ్రెంట్ క్రూడ్ చాలా బేరిష్గా ట్రేడ్ అవుతున్నాయి ప్రస్తుతానికి. అండ్ గోల్డ్ కమోడిటీస్లో బూలిష్గా ట్రేడ్ అవుతుంది. అండ్ ఇకపోతే రెసిషన్ భయాలు, బ్యాంకింగ్ సెక్టర్ మీద నీలి మేఘాలు, ఇవన్నీ కూడా అంతర్జాతీయ మార్కెట్స్ని ప్రభావితం చేస్తున్నాయి. అండ్ ఎస్వీబీ బ్యాంక్ కొత్తగా చాప్టర్ 11 బంక్రప్టసీ ప్రొటెక్షన్ని కోరుతున్నట్లు ప్రకటించింది. అండ్ బ్యాంకింగ్ భయాలు ఎస్వీబీ బ్యాంక్తో మొదలై సిగ్నేచర్ బ్యాంక్, క్రెడిట్స్ ఇలా వ్యాప్తి చెందుతున్నాయి. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా వీకెండ్లో నెగిటివ్గా ముగిసాయి. అండ్ మండే మన మార్కెట్స్లో కూడా ఒక ఇంపాక్ట్, దీని ఒక ఇంపాక్ట్ అయితే ఉండనుంది. నిఫ్టీ 50 విషయానికి వస్తే మనది 17,100 దగ్గరగా నిఫ్టీ 50 ఉంది. ఏదైతే 16,852-17,000 అనేది క్రూషియల్ లెవెల్. 17,000 పైన అయితే నిఫ్టీ పాజిటివ్గానే ట్రేడ్ అవ్వచ్చు, బట్ ఫర్దర్గా మార్కెట్ కొద్దిగా స్లిప్ అయింది అనుకోండి, 16,700 దగ్గరగా నిఫ్టీ క్రూషియల్ సపోర్ట్ తీసుకొని ఉంది. అండ్ అప్ సైడ్లో 17,250 ఇమీడియట్గా రెసిస్టెన్స్ నిఫ్టీ 50కి. 17,250 కూడా క్రాస్ అవ్వగలిగితే 17,500 వరకు వెళ్ళగలదు. బట్ ఓవరాల్గా నిఫ్టీ 50 ట్రెండ్ అయితే నెగిటివ్గానే ఉంది. స్టిల్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ యావరేజెస్ కంటే కూడా బిలో నిఫ్టీ 50 అయితే ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 50ది 17,714 50 డే మూవింగ్ యావరేజ్ ఉంటే 100 డే మూవింగ్ యావరేజ్ 18,000కి ఉంది. 150 డేది 17,837, 200 డే మూవింగ్ యావరేజ్ 17,450 దగ్గరగా ఉంది. సో ప్రస్తుతానికైతే ఆల్మోస్ట్ ఆల్ మూవింగ్ యావరేజెస్ అన్నీ కూడా ప్రస్తుతం ఉన్న నిఫ్టీ కంటే ఎబోగానే కనబడుతున్నాయి. అండ్ ఆల్మోస్ట్ టెక్నికల్గా నిఫ్టీ అయితే ప్రస్తుతానికి వీక్ కనబడుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఫ్రైడే 465 పాయింట్స్ పెరిగింది, 1.19% సర్జ్. ఆల్మోస్ట్ పోస్ట్ లంచ్ తర్వాత ఒక సర్జ్ అయితే వచ్చింది. అండ్ బట్ స్టిల్ టోటల్ వీక్ 2% పైగా ఫాలో అయింది. అండ్ మంత్లీ చేంజ్ 3.73% బ్యాంక్ నిఫ్టీ ఫాలో అయింది. అండ్ క్వార్టర్లీ చేంజ్ తీసుకుంటే 8.38% ఫాలో అయింది. అండ్ లాస్ట్ 6 మంత్స్ నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీ 3% వరకు అప్రాక్సిమేట్గా ఫాలో అయింది. అండ్ ప్రస్తుతానికి బ్యాంక్ నిఫ్టీ 39,600 దగ్గరగా ఉంది. ఆల్మోస్ట్ క్లోజ్ టు 200 డే మూవింగ్ యావరేజ్ అయినా 39,630 దగ్గరగా బ్యాంక్ నిఫ్టీ అయితే ట్రేడ్ అవుతుంది. సో ఫర్దర్గా బ్యాంక్ నిఫ్టీలో ఫాల్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి 39,114 అనేది ఇమ్మీడియట్ సపోర్ట్ అవ్వచ్చు. అండ్ ఫర్దర్గా కూడా స్లైడ్ అయితే కనుక 38,630 అండ్ 38,300 వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే అవకాశం ఉంది. అండ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ 39,900 దగ్గరగా బ్యాంక్ నిఫ్టీకి ఇమీడియట్ రెసిస్టెన్స్ రావచ్చు. అండ్ అటుపైన 40,200 దగ్గరగా నెక్స్ట్ రెసిస్టెన్స్ అయితే బ్యాంక్ నిఫ్టీకి వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ గురించి డిస్కస్ చేద్దాం. బజాజ్ ఫైనాన్స్ రీసెంట్ టైంలో చాలా మటుకు స్టాక్లో కరెక్షన్ అయితే జరిగింది. ప్రస్తుతానికి 5,730 దగ్గరగా స్టాక్ ఉంది. అండ్ మోర్గాన్ స్టాన్లీ స్టాక్కి ఓవర్వెయిట్ స్టాండ్స్ ఇచ్చింది. అండ్ ఇక్కడ నుంచి 40% అప్ సైడ్ వెళ్ళొచ్చు స్టాక్ అని చెప్తుంది. అండ్ కాంపిటేటివ్ ఇంటెన్సిటీ అనేది ఈజ్ అయింది, ఎస్పెషల్లీ B2B సేల్స్లో. అండ్ ఫర్దర్గా థర్డ్ క్వార్టర్ తర్వాత గ్రోత్ అయితే పికప్ అవ్వచ్చు అనేది మోర్గాన్ స్టాన్లీ యొక్క అనాలిసిస్. సో బజాజ్ ఫైనాన్స్కి వీళ్ళు 8,000 పర్ షేర్ టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. అండ్ మేనేజ్మెంట్ కూడా కాన్ఫిడెంట్గా ఉంది Q4లో, అట్ ద సేమ్ టైం FY 2024లో బెటర్ గ్రోత్ పోస్ట్ చేయనున్నట్లు. అట్ ద సేమ్ టైం కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ అసెట్స్ 5% చొప్పున పెరగనున్నాయి. అండ్ ఫర్దర్గా బజాజ్ ఫైనాన్స్ యొక్క అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 27% పెరిగాయి. లైక్ లాస్ట్ ఇయర్ 1.8 లక్ష కరోర్ ఉంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ప్రస్తుతానికి 2.3 లక్ష కరోర్కి చేరుకున్నాయి. అండ్ అక్టోబర్ డిసెంబర్ క్వార్టర్లో కంపెనీ AUM అనేది 12,500 కరోర్ పెరిగింది. ఇది Q-on-Q బేసిస్ మీద 5.7% గ్రోత్ అయితే కనపరిచింది. అండ్ ఈవెన్ టెక్నికల్గా బజాజ్ ఫైనాన్స్ అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గరగా కనబడుతుంది. ఏదైతే 5,650 అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ బజాజ్ ఫైనాన్స్కి, 5,650 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినెట్గా స్టాక్లో 6,000 to 6,200 అండ్ అటు ఫర్దర్గా మూవ్ ఆన్ అవ్వగలిగితే కనుక షార్ట్ టర్మ్లో 6,500 వరకు అయితే స్టాక్ వెళ్ళొచ్చు. సో అక్యుములేట్ చేసుకోవడానికి ఒక బెటర్ ప్రైస్ పాయింట్ దగ్గరకు కనబడుతుంది. ఇకపోతే బజాజ్ ఫిన్సర్ విషయానికి వస్తే SEBI సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ గ్రాంట్ చేసింది బజాజ్ ఫిన్సర్ మ్యూచువల్ ఫండ్కి. అండ్ అప్రూవల్ ఇచ్చింది బజాజ్ ఫిన్సర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్కి, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లాగా ఉండడానికి బజాజ్ ఫైనాన్స్ మ్యూచువల్ ఫండ్కి. సో మ్యూచువల్ ఫండ్ బిజినెస్లోకి రానుంది బజాజ్ ఫిన్సర్. అండ్ డెఫినెట్గా ఇది ఒక పాజిటివ్. అండ్ ఫర్దర్గా టెక్నికల్గా బజాజ్ ఫిన్సర్ అవుట్లుక్ కొద్దిగా అక్యుములేట్ చేసుకోవడానికి రిస్క్ రివార్డ్ పరంగా ఫేవరబుల్గా కనబడుతుంది. 1800 లెవెల్స్ నుంచి బజాజ్ ఫిన్సర్ స్టాక్ అయితే ఫాల్ అయింది, ఆల్మోస్ట్ 1300 దగ్గరగా ఉంది. ఏదైతే 1270 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే స్టాక్లో కొద్దిగా మొమెంటం రావచ్చు. ఒకవేళ 1270 కింద స్టాక్ వెళ్ళగలిగితే ఇమీడియట్గా 1250 లెవెల్స్ క్రూషియల్ సపోర్ట్ అవ్వచ్చు. బికాజ్ మార్కెట్లో ఒకవేళ నెగిటివ్ మొమెంటం వస్తే కనుక ఫైనాన్షియల్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి, బ్యాంకింగ్ స్టాక్స్ అండ్ NBFC స్టాక్స్ కాబట్టి.
సో బీట్ అండ్ డౌన్ స్టాక్స్లో బెస్ట్ కంపెనీస్లో పొజిషన్ తీసుకోవడానికి ఇది ఒక బెస్ట్ టైమే. బట్ స్టిల్ ఒకవేళ మార్కెట్స్ ఫర్దర్గా కరెక్షన్ అయితే ఆ పాయింట్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి షార్ట్ లిస్ట్ చేసుకున్న స్టాక్స్లో 1 or 2 ప్రైస్ పాయింట్స్ దగ్గరగా అక్యుములేట్ చేసుకోగలిగితే ఒక బెటర్ ప్రైస్ వస్తుంది యావరేజ్గా. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి స్లైడ్ అవ్వకపోతే ఇది బెస్ట్ ప్రైజే. ఫర్దర్గా మార్కెట్ ఒకవేళ స్లైడ్ అయితే ఎందుకంటే స్టాక్ ఫాలో అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా అక్యుములేట్ చేసుకోగలిగితే బెటర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇట్లాంటి స్టాక్స్లో. అండ్ ఫర్దర్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అండ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్.